కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, వాటి ధరలు ఎలా ఉన్నాయి, మామూలుగా కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళతో పాటు పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క అవగాహన రావాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పల్లాపల్లి స్కూల్లో పిల్లలు కూడా చాలా చక్కటి మంచి రైతుల బయదారులు వచ్చారు. అందరూ కూడా పేరెంట్స్ సహకరించి వాళ్ళ విలేజ్ వరకు కూరగాయలని అలాగే పండ్లని కూడా మాకు ప్రోగ్రామ్కి అవసరం పనుకొచ్చారు. మంచి ఉపయోగం వచ్చారు, వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన కలిగింది. అంటే ఏ కూరగాయలు తినడం వల్ల మనకి ఇలాంటి ఉపయోగాలు జరుగుతాయి, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, వాటి ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు రైతులు ఎంత కష్టపడి కూరగాయలను పండిస్తారో వీటన్నిటి గురించి మా పిల్లలకి వివరించడం జరిగింది. ధరల విషయంలో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. పిల్లలు కూడా బాగా ఆసక్తికరంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పేరెంట్స్ కూడా వచ్చారు, పిల్లల్ని ధరల్ని అడిగి వాళ్ళ యొక్క వివరాలను సేకరించారు. వాళ్ళతో చాలా మమేకమై కలిసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ వారి దగ్గర నుంచి కూరగాయలని పండ్లని కొనడం జరిగింది. అలాగే ఇక్కడ మీడియా సిబ్బంది వాళ్ళు కూడా వచ్చేసి మాకు సహకరించి ఇక ఇటువంటి చక్కని కార్యక్రమంలో వాళ్ళతో పాల్గొని మాకు ఒక మంచి అవకాశం కల్పించారు.